మొహమ్మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా? జుట్టు పలచబడి బట్టతలతో బాధపడుతున్నారా? మొహమ్మీద ముడత లేకుండా ఉండాలి అనుకుంటున్నారా? ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం సమస్యలకు పరిష్కారాలు, అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సాయి జ్యోతి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. థ్యాంక్ యూ. సో చాలా మంది ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉంటారు స్మైల్ డిజైనింగ్ అంటూ ఉంటారు. అసలు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటండి? స్మైల్ డిజైనింగ్ అంటే ఇప్పుడు చిరునవ్వు, స్మైల్ అంటే చిరునవ్వు. చిరునవ్వు ఎవరైనా స్మైల్ చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఆ చిరునవ్వుని మరింత బ్యూటిఫై చేయడానికి, మరీ ఇంత అందంగా చేసే ప్రక్రియని మేము స్మైల్ డిజైనింగ్ అని అంటామండి. అయితే స్మైల్ డిజైనింగ్ అనేది రకరకాలు ఉంటాయి. ఎందుకంటే పేషెంట్స్ అనేది ఎవరెవరు వస్తారో వాళ్ళకి రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు స్మైల్ డిజైన్ చేయాలంటే రెండు ఫీచర్స్ గుర్తుంచుకోవాలి. రెండు ఫీచర్స్ ఏంటంటే, ఒకటి పెదవులు, ఒకటేమో పల్లవరస. పల్లవరస సరిగ్గా లేకపోతే కూడా స్మైల్ అనేది చక్కగా ఉండదు. పెదవులు కూడా ఒకవేళ స్మైల్ లైన్ సరిగ్గా లేకపోతే కూడా స్మైల్ అనేది చక్కగా ఉండదు. ఇంకొకటి వచ్చేసి ఎముక దవడ. ఈ దవడ కూడా ముందుకి వెనక్కి ఉంటే కూడా మన స్మైల్లో తేడా వస్తుంది. ఎందుకంటే చిగురు, అవసరం కంటే ఎక్కువ చిగురు కనిపిస్తే కూడా స్మైల్ అనేది దెబ్బతింటుంది. సో ఆ స్మైల్ డిజైనింగ్ అనేది ఈ మూడు యూనిఫార్మిటీ లేనందు మూలంగా స్మైల్ అనేది దెబ్బతింటుంది. సో ఆ మూడు యూనిఫార్మిటీ తేయడానికి తెచ్చే ప్రక్రియనే, ప్రొసీజర్ని మేము స్మైల్ డిజైనింగ్ అంటారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ స్మైల్ డిజైనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది? స్మైల్ డిజైనింగ్ అనేది ఏ ఏజ్ గ్రూప్కైనా చేయొచ్చు అండి. యాక్చువల్గా చిరునవ్వు అనేది ఎవరి మీదైనా చాలా బాగుంటుంది. అయితే 6 to 7 ఇయర్స్ నుంచి ఒకవేళ మన పిల్లల్ని డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తే పాల పండ్లు ఇంకా పర్మనెంట్ టీత్ వచ్చే టైంలో స్మైల్ డిజైనింగ్ అనేది కూడా చేస్తారండి. దాన్ని సీరియల్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. అంటే పాల పండ్లు ఉడకముందే పర్మనెంట్ పండ్లు వచ్చేస్తున్నాయండి ఇవాళ రేపు. ఎందుకంటే ఇవాళ రేపు సాఫ్ట్ ఫుడ్ వచ్చేసి గట్టి పదార్థాలు తినడం తగ్గిపోయి పాల పండ్లు ఊడడం అనేది తగ్గిపోయిందండి. సో పాల పండ్లు ఊడకముందే పర్మనెంట్ పండ్లు వచ్చేస్తున్నాయి. సో దాంతో పల్లవరస బాగా దెబ్బతింటుంది. సో అట్లా టైం అప్పుడు రెగ్యులర్గా 2 మంత్స్ ఒకసారి చెకప్ చేస్తే ఎక్కడెక్కడ పాల పండ్లు పర్మనెంట్ పండ్లు వచ్చేసినాయో, పాల పండ్లు ఊడలేదు అక్కడ పాల పండ్లు అనేది తీసేస్తే పల్లవరస చక్కగా వచ్చేస్తుంది. లేదు అంటే 12 ఇయర్స్కి మనం క్లిప్ ట్రీట్మెంట్, అంటే ఎలైనర్స్ అనే క్లిప్ ట్రీట్మెంట్, ఆర్థో క్లిప్ ట్రీట్మెంట్ అని ఒక ట్రీట్మెంట్ చేయాలండి. దానికి పళ్ళకి క్లిప్పులు పెట్టి ఎగుడు దిగుడు ఉన్న పనులు, ఒకవేళ ఇట్లా పాల పనులు సమయానికి ఊడకుండా పర్మనెంట్ టీత్ వచ్చేస్తే పనులు ఎగుడు దిగుడుగా ఉండి పళ్ళ మధ్యలో సందులు ఏర్పడి మన చిరునవ్వుకి ఇబ్బంది అవుతుంది. అట్లాంటి టైం అప్పుడు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అని చేయాల్సి వస్తుంది. అయితే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లో కూడా ఇవాళ రేపు బ్రేసెస్తో పాటు ఎలైనర్స్ అని వచ్చేసాయండి. ఎలైనర్స్ అంటే జస్ట్ ఒక క్లిప్ అన్నమాట, ట్రాన్స్పరెంట్ క్లిప్ ఉంటుంది, అది పైన కింద పెట్టేసుకొని ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా పేషెంట్కి తెలియకుండా ఉంటుంది, పక్కన వాళ్ళకు తెలియకుండా ఉంటుంది ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు. ప్లస్ ఇంకొకటి హైజీన్, తినేటప్పుడు తాగేటప్పుడు ఆ క్లిప్స్ తీసేసి తిని తాగి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. బ్రష్ చేసుకునేటప్పుడు కూడా తీసి నీట్గా బ్రష్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. మీతో మాట్లాడడానికి నాగర్ కర్నూలు నుంచి అంజీ లైన్లో ఉన్నారు. అంజీ గారు నమస్కారం అండి, చెప్పండి సార్. మేడం, మాకు 5th క్లాస్ నుంచి ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్ అవుతుంది మేడం. నేను ఓకే, అది నోట్ల నుంచి దుర్వాసన అనేది ఎక్కువగా విపరీతంగా వస్తుంది. ఓకే, అది ఏదో ఎట్లా వస్తుందని ఒకసారి పండ్లని క్లీన్ చేయించుకున్నా. ఓకే, అయినా కానీ మళ్ళీ వస్తుంది, అది తగ్గట్లేదు. ఓకే ఓకే, నాగర్ కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు కదా సార్. అయితే ఇప్పుడు నోటి దుర్వాసన అనేది క్లీనింగ్తో పాటు తగ్గుతుంది, కాదండం లేదు. కాకపోతే క్లీనింగ్ అనేది సూపర్ఫిషియల్ గమ్స్ని క్లీన్ చేస్తారు. గమ్స్ అంటే మన చిగురుని సూపర్ఫిషియల్గా క్లీన్ చేస్తారు. అయితే మన తిన్న ఆహారము చిగురు డీప్ లేయర్స్లో ఇరుక్కుపోయిందనుకోండి, అది మనం క్లీనింగ్తో పాటు పోదు, దాంతో దుర్వాసన వస్తుందండి. ఇంకొకటి వచ్చేసి ఒక ఎక్స్రే తీసుకొని చూడాలండి, ఓపీజీ అంటారు. అది ఒక ఎక్స్రే తీసుకొని చూస్తే లోపల ఎముక వరకు మీకు ఒకవేళ తిన్న ఆహారం మీకు ఇన్ఫెక్షన్ అయితే
మీకు ఇటువంటి దుర్వాసన వస్తుంది. సో అన్ని పనులకు అట్లా ఇన్ఫెక్షన్ ఉన్నదని చెప్పలేను, కాకపోతే ఎక్స్రే తీసుకొని చూసి ఏ ఏ ఏరియాస్లో చాలా డీప్గా వెళ్ళిపోతే ఆ ఏరియాస్ వెళ్ళి డీప్గా క్లీన్ చేసుకుంటే ఈ దుర్వాసన అనేది ఉండదు. నాకు తెలిసి మీకు బ్లీడింగ్ కూడా అవుతుండొచ్చు. సో బ్లీడింగ్ కూడా ఈ ప్రొసీజర్ చేస్తే మీకు తగ్గిపోతుంది. ఉట్టి క్లీనింగ్తో సరిపోదు, క్లీనింగ్ ఈజ్ ఓన్లీ మెయింటెనెన్స్ అండి. మీకు ఫస్ట్ రిపేర్ చేయాలి, మీ చిగుళ్ళు రిపేర్ చేయాలంటే క్లీనింగ్తో పాటు డీప్ క్లీనింగ్ అంటారండి, క్యూరటాజ్ అంటారు, ఫ్లాప్ ట్రీట్మెంట్ అంటారు. అది చిన్న లేజర్ లైట్ పాస్ చేస్తే సరిపోతుంది. వాళ్ళ సర్జరీ అనేది అన్ని నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ వచ్చాయండి మా దగ్గర. మా పార్థ డెంటల్లో లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, అన్ని లేజర్స్ చేస్తారు, వెరీ సేఫ్ అండ్ నాన్ ఇన్వేజివ్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ చేస్తారండి, అంటే నొప్పి లేని ట్రీట్మెంట్ చేస్తారు. సో మీరు ఇంకొకసారి వెళ్ళి మీకు దగ్గర మాకు మీరు 4104042000 చేస్తే మీకు దగ్గరలో ఉన్న మా బ్రాంచ్కి మా కాల్ సెంటర్ వాళ్ళు చెప్తారండి, దాని అడ్రస్ ఇస్తారు, మీరు అక్కడికి వెళ్ళి మా డాక్టర్ అక్కడ ఉంటుంది, మా డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళు మిమ్మల్ని చెక్ చేసి ఒక ఎక్స్రే తీసుకొని మీ ఏ లెవెల్లో మీకు ఎముక తగ్గిందో చిగురు తగ్గిందో ఏ లెవెల్లో మీకు ఇన్ఫెక్షన్ ఉందో చూసి దాని ప్రకారంగా మీకు ట్రీట్మెంట్ చెప్తారు. ట్రీట్మెంట్ చెప్పిన తర్వాత మీరు సాటిస్ఫై అయితే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదండి, బాధపడాల్సిన విషయం కూడా ఏం లేదు. అయితే ఇందాక స్మైల్ డిజైనింగ్ అనుకున్నాం, మీ అన్ని పార్థ డెంటల్ క్లినిక్స్లో ఇది అందుబాటులో ఉందా లేకపోతే ఎక్కడెక్కడ కాంటాక్ట్ చేయాలి? అయితే స్మైల్ డిజైనింగ్ అనేది మా అన్ని పార్థ డెంటల్ క్లినిక్స్లో ఉన్నాయండి. మా పార్థ డెంటల్ 125 బ్రాంచెస్ ఉన్నాయండి, లార్జెస్ట్ చైన్ ఇన్ సౌత్ ఇండియా. విఆర్ మాకు స్ప్రెడ్ ఓవర్ ఉందండి, తెలంగాణలో సిటీలో హైదరాబాద్ సిటీలో, తెలంగాణలో, ఆంధ్రాలో, రాయలసీమలో, వైజాగ్లో, ఇంకా బెంగళూరులో, కర్ణాటకలో, బెంగళూరులో ఉన్నాయండి. అయితే తెలంగాణలో వచ్చేసి 50 బ్రాంచెస్ ఉన్నాయి, ఆంధ్రాలో వచ్చేసి 50 బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్ర, రాయలసీమ, వైజాగ్ జోన్లో 50 బ్రాంచెస్ ఉన్నాయి, కర్ణాటకలో 25 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో స్మైల్ డిజైనింగ్ అనేది ఉందండి. అయితే స్మైల్ డిజైనింగ్తో పాటు మేము స్కిన్ అండ్ హెయిర్ కూడా చేస్తామండి. ఉట్టి అందమైన చిరునవ్వు ఇవ్వడం కాదండి, దాంతోపాటు మన చర్మం కూడా మంచిగుంటే మంచిగుంటేనే అందంగా కనిపిస్తారు ఎవరన్నా. అయితే స్కిన్ అండ్ హెయిర్ కూడా ఉన్నాము. స్కిన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, హెయిర్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాని మీద నేను కొంచెం చెప్తాను. అయితే స్కిన్ అనేది మన చర్మం అనేది సన్కి ఎక్స్పోజ్ అయితే, చాలా డీప్ లైట్స్కి ఎక్స్పోజ్ అయితే డ్రై అయిపోతుంది, పిగ్మెంటేషన్ వస్తుంది. అది తగ్గాలంటే, అది మీకు వద్దు అంటే మనం సన్స్క్రీన్ అనేది వాడాలి, సోపు బదులు సబ్బు బదులు మనం క్లెన్స్ అనేది వాడాలి. ఓకే, ఏదన్నా మైల్డ్ సోప్ అనేది వాడాలి. అయితే ఇవి ప్రోడక్ట్స్ అమ్మొచ్చా, ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్ అంటే ఆ ప్రోడక్ట్స్ కొనొచ్చా అంటే లేదండి. సో మీరు కాస్మెటాలజిస్ట్ని కంపల్సరీ సంప్రదించాలి. ఏ ప్రోడక్ట్స్ మీ స్కిన్కి సూట్ అయితే, మీ టైప్ స్కిన్కి సూట్ అయితేయో అవి చూసి చెప్తారండి. కొంతమందికి యాక్నే ఉంటుంది, యాక్నే అంటే పింపుల్స్, ఆ పింపుల్స్ ఉన్న స్కిన్కి ఒక రకమైన ప్రోడక్ట్స్ వాడాలి, ఒక రకమైన సన్స్క్రీన్ వాడాలి, ఒక రకమైన క్లెన్స్ వాడాలి, ఒక రకమైన మాయిశ్చరైజర్ వాడాలి, ఒక రకమైన మల్టీవిటమిన్స్ వాడాలి. అట్లాంటిది మన నార్మల్ స్కిన్కి ఇంకొక విధ రకమైన ప్రోడక్ట్స్ వాడాలి, ఆయిలీ స్కిన్కి ఒక రకమైన ప్రోడక్ట్స్ వాడాలి. అంటే మిక్స్డ్ స్కిన్ అంటే ఆయిలీ ఇంకా డ్రై రెండు కలుపున్న స్కిన్కి ఒక విధంగా వాడాలి, అనీవెన్ స్కిన్ టోన్కి ఒక విధమైన ప్రోడక్ట్స్ వాడాలి. సో మీరు కాస్మెటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తేనే మీకు ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ సూట్ అయితేయో వాళ్ళు చెప్పగలరు. రైట్ మ్యామ్, నెక్స్ట్ నగర్ కర్నూలు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నాకు దాదాపు ఒక 1 ఇయర్ కింద కొద్ది కొద్ది లైట్ లైట్ గా ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చింది సార్? నాకు బుషెస్ మేడం. ఏంటి సార్? బ్లడ్ బ్లడ్ వచ్చింది మేడం. నాకు చిగుర్ల నుంచి రక్తం వస్తుందా? రక్తం వస్తుంది. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. దానివల్ల కొద్ది రక్తం కొద్ది తగ్గింది, ఇప్పుడు కొద్ది మొత్తం చిగురు మొత్తం మీ సైడ్ మొత్తం వాషింగ్ మేడం. ఓకే ఓకే, దానివల్ల నాకు ఈ బాగా రైట్ సైడ్ లో దవడం మొత్తం వాషింగ్ అన్నంలో తినలేకపోతుంది మేడం. ఓకే, మీరు డాక్టర్ని సంప్రదించారండి? ఓకే 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 సార్. మీరు ఇప్పుడు టీమ్స్ లో వస్తుందా మేడం? నేను పార్థ చేయడానికి దానివల్ల మీకు పోలీసు మాట్లాడుతాను. ఓకే అండి,
ఇప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది అంటున్నారు, వాపు వస్తుంది అంటున్నారు. చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనేది చిగుళ్ళ ప్రాబ్లం. అయితే ఆ రక్తం అనేది తగ్గిపోయింది, అదే పైన పైన క్లీన్ చేస్తే రక్తం అనేది తగ్గిపోతుందండి. కాకపోతే లోపల ఉన్న లేయర్స్ ఇన్ఫెక్షన్ ఉండిపోతే ఇట్లా స్వెల్లింగ్ అవుతుంది. స్వెల్లింగ్ ఎందుకు వస్తుంది, లోపల చీము నిండుకుంటేనే స్వెల్లింగ్ వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చిగుళ్ళతో పాటు లోపల ఉన్న పన్ను కూడా పాడైపోతేనే స్వెల్లింగ్ వస్తుంది. సో మీకు చిగుళ్ళతో పాటు ఆ పన్నుని కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ట్రీట్మెంట్ చేయించుకొని చిగుళ్ళ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అయితే మీరు మాకు మీకు దగ్గరలో బ్రాంచ్ 0404142000 ఫోన్ చేస్తే మీకు దగ్గరలో బ్రాంచ్కి మా కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ మీకు అడ్రస్ ఇస్తారండి, అక్కడ వెళ్ళి మీ డాక్టర్ని సంప్రదించవచ్చు సార్. రైట్ మ్యామ్. నెక్స్ట్ కర్ణాటక నుంచి మంజునాథ్ లైన్లో ఉన్నారు. మంజునాథ్ గారు, హలో మంజునాథ్ గారు. మంజునాథ్ గారు చెప్పండి, మీ ఇబ్బంది ఏంటో చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఓకే, ఓకే. మీరు కర్ణాటక నుంచి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? రాయచూరా. ఓకే మేడం. ఓకే ఓకే సార్. పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి, ఇంకా ఏం ప్రాబ్లం ఉంది సార్? ముందు పళ్ళలో గ్యాప్, ఇంతకు ముందటి నుంచే ఉందా, ఇప్పుడు ఎక్కువ గ్యాప్ పెరుగుతుందా సార్? ఓకే, మీ వయసు ఎంత సార్? 23. ఓకే ఓకే, 23 చాలా యంగ్ అండి. గ్యాప్ పెరుగుతుంది అంటే కొంచెము ఇబ్బంది పడాల్సిన విషయం. అంటే పండ్ల మధ్యలో ఆల్రెడీ సందు ఉందంటే పర్వాలేదండి, సందుని క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా లేకపోతే ఒక జస్ట్ ఒక సిమెంట్ పెడితే 10 నిమిషాల్లో ఫిల్లింగ్ చేసి అయిపోతుందండి. అయితే మీరు పెరుగుతుంది అంటున్నారు, పెరుగుతుంది అంటే పండ్ల మధ్యలో ఉన్న ఎముక తగ్గిపోవడం మూలంగా ఆ గ్యాప్ అనేది సందు అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ మీరు వెళ్ళి మాకు అనంతపూర్లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి, మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడ మీరు 0404142000 ఫోన్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి పంపిస్తారండి. మీరు అక్కడ డాక్టర్ని సంప్రదించి ఎక్స్రే తీసుకొని ఎముక తగ్గుతుందంటే ఆ ఎముక ఫస్ట్ ట్రీట్మెంట్ చేయాలండి. ట్రీట్మెంట్ చేసిన తర్వాత గ్యాప్ అనేది ఎట్టి పరిస్థితులైనా క్లోజ్ చేస్తారు, అది ప్రాబ్లం కాదండి. ట్రీట్మెంట్ చేయకుండా ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఏంటి సాల్వ్ చేయకుండా మేము గ్యాప్స్ క్లోజ్ చేస్తే మళ్ళీ సందులు ఏర్పడతాయి. సో ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసుకున్న తర్వాత మేము గ్యాప్ అనేది క్లోజ్ చేయడం జరిగిపోతుందండి. టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు సార్. రైట్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి మల్లీశ్వరి లైన్లో ఉన్నారు. మల్లీశ్వరి గారు, మల్లీశ్వరి గారు సమస్య ఏంటో చెప్పండి. మల్లీశ్వరి గారు చెప్పండి మేడం. మేడం ఇది సైడ్కి దవడకి పన్ను మీద ఒకటి నొప్పి బాగుంటుంది, అన్నం తినడానికి రావట్లేదు, ఎక్స్రే తీస్తే ఏం లేదని చెప్తున్నాను మేడం. ఓకే, హైదరాబాద్ ఎక్కడి నుంచి అమ్మా మీరు? ఇక్కడ కాళీ మందిర లంగర్ దగ్గర. లంగర్ హౌస్ దగ్గర. ఓకే, లంగర్ హౌస్ దగ్గర అంటే మా అత్తాపూర్ బ్రాంచ్ ఉందండి మా దగ్గర. మీకు దగ్గరలో రెండు ఆమీపేట, అత్తాపూర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 చాలా ఉన్నాయి మా బ్రాంచెస్. మీరు అక్కడ వెళ్ళి మా డాక్టర్ని సంప్రదిస్తే చెప్తారు. అయితే మీకు పన్ను బాగానే వస్తుంది అంటున్నారు, కాకపోతే పన్ను పుచ్చిపోయిందా లేకపోతే ఆ దవడ పన్ను జ్ఞానదంతా మీకు ఇబ్బంది పెడుతుందా నాకు ఐడియా లేదు. అయితే పన్ను పుచ్చింది నొప్పి వస్తుంది అంటే అది పన్ను పుచ్చు అనేది నరం వరకు వెళ్ళిపోతేనే బాగా నొప్పి వస్తుందండి. సో దానికి టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు, దానికి రూట్ కెనాల్ అని ఒక చిన్న ట్రీట్మెంట్ చేస్తారు. పైన పైన ఫిల్లింగ్ కాకుండా రూట్స్లో ఫిల్లింగ్ చేసే ప్రొసీజర్ని రూట్ కెనాల్ ఫిల్లింగ్ అంటారు. అది చేసిన తర్వాత దాని మీద ఒక క్యాప్ వేసేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేదు జ్ఞానదంతం అనేది మీకు ఇబ్బంది పెడుతుందంటే ఆ ఎక్స్రే ఒకటి చూసి డాక్టరు లోపలున్న కొంచెం కండ తీసేస్తే పన్ను పైకి వచ్చేస్తుందా తెలిసిపోతుంది. లేదు వంకరగా ఉందంటే ఆ పన్ను తీయించుకోవడమే బెటర్. ఓకే మ్యామ్, ఇంకా ఈ స్కిన్ అండ్ హెయిర్ విషయానికి వస్తే కనుక ఈ స్కిన్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉంటాయి? పిగ్మెంటేషన్ అంటాం, తర్వాత పింపుల్స్ అంటాం, స్కార్స్ అంటాం. ఈ పిగ్మెంటేషన్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటంటే? పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అంటే పిగ్మెంటేషన్ అంటే మన చర్మంలో ఉండే మెలనిన్ అనేది అందరికీ ఉంటుంది. చర్మంలో ఉండే మెలనిన్ ఎండ పడి సన్స్ రేస్, యూవీ రేస్ పడితే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. ఆ స్ప్రెడ్ అవ్వడం మూలంగా మనకి ముఖం మీద పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. ఇంకొకటి యాక్నే ఏంటంటే
పింపుల్స్ పింపుల్స్లో పింపుల్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అనమాట. మనము చేతులు మన చేతులు కడుక్కోకుండా పొల్యూషన్, ఇవన్నీ పొల్యూషన్ తోటి వస్తాయండి. సన్ రేజ్ అంటే సన్ రేజ్ కాదు, యూవీ రేజ్. ఇంకొకటి వచ్చేసి పొల్యూషన్ తోటి, స్ట్రెస్ తోటి, ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి, హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి, మన డైట్ తోటి యాక్నే వస్తుంది. పిగ్మెంటేషన్ అనేది యూవీ రేస్ తోటి వచ్చినా సన్ తోటి వచ్చినా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైతే వస్తాయి. ఇవాళ రేపు మనకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆల్ ద పీపుల్ హూమ్ వీఆర్ సీయింగ్, అందరికీ ఏదో ఒక స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి. స్కిన్ హెయిర్ ప్రాబ్లమ్, హెయిర్ లాస్ అయితే ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ హెయిర్ ప్రాబ్లమ్. అది ఎందుకు అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం మూలంగా, పొల్యూషన్ ఎక్కువ అవడం మూలంగా, డ్రైనెస్ ఎక్కువ అవడం మూలంగా, మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా వస్తుందండి. ఇంకొకటి వచ్చేసి కొన్ని చిన్న చిన్న మనవి మనము చిన్న చిన్న ప్రొసీజర్స్ మనం హోమ్ కేర్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అయితే సాధారణంగా ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తా, కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము, కాస్మెటాలజిస్ట్ మందులు రాస్తుంది, ప్రోడక్ట్స్ రాస్తుంది, మీరు అది వాడతారు, అది సరిపోదమ్మా. ఫస్ట్ మీ స్కిన్ అంతా రిపేర్ అవ్వాలి. రిపేర్ అంటే దానికి ట్రీట్మెంట్లు అనేవి జరుగుతాయి. పిగ్మెంటేషన్కి పీల్స్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి స్కోప్ అనే ఉంటుంది. ఫస్ట్ చెక్ చేస్తారు మీ స్కిన్, కాస్మెటాలజిస్ట్ ఉంటారు అక్కడ మా బ్రాంచెస్కి, మా పార్థడెంటల్ బ్రాంచెస్కి మీరు వెళ్తే మీ స్కిన్ని చెక్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ స్కిన్కి మీకు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చెప్తారు. అయితే ఇది మేము చేసేదంతా న్యాచురల్ ట్రీట్మెంట్, న్యాచురల్ ప్రోడక్ట్స్తో చేస్తారు. లేజర్స్ అనేది పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది, భయపడాల్సిన విషయం ఏమి లేదు. కాకపోతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత మీరు ప్రోడక్ట్స్ వాడితే, ప్రోడక్ట్స్ అనేది మెయింటెనెన్స్ ఫేస్ కోసం అంతే. అయితే అంత మీ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిన తర్వాత ప్రోడక్ట్తో మెయింటైన్ చేయడం, హోమ్ కేర్ ప్రోడక్ట్తో మీరు మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కూడా మీ స్కిన్ని, హెయిర్ని ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ మ్యామ్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సునీత లైన్లో ఉన్నారు. సునీత గారు హలో, గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ సునీత గారు, చెప్పండి అమ్మా. మేడం నేను యాక్చువల్గా నాకు చాలా చిన్న ప్రాబ్లం అయింది, నేను హాస్పిటల్కి వెళ్ళానండి, డెంటల్ హాస్పిటల్కి. ఓకే. సో అక్కడ ఏం చేస్తారంటే నాది జస్ట్ పన్ను క్యావిటీ పుచ్చిపోయిందేమో సమ్వాట్, దాన్ని ఏం చేస్తారు అని చెప్పేసి అడిగాను. అడిగితే లేదు, రూట్ కెనాల్ చేసి ఒక క్యాప్ వేస్తే ఒరిజినల్గా మీ పన్నులాగే వస్తుంది అని చెప్పేసి అది చిన్న దానికి సరే చేశారు. ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది, నాకు ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్ అండి. ఓకే. సో చెప్తే సరే వాళ్ళు చెప్పి డాక్టర్ చెప్పిన మాట వినాలి కదా అని చెప్పేసి అట్లాగే చేయించుకున్నానండి. ఒక 15 డేస్ లో ఆ క్యాప్ అంటే ఆ పన్నులాగా పన్ను సేమ్ గా పెట్టినా అది ఊడి కిందికి వచ్చేస్తుందండి. ఒక 15 డేస్ లోనే చేతిలో పడిపోయింది. అదేంటి కొంచెం అని మళ్ళీ వెళ్ళానండి. వెళ్తే మళ్ళీ ఏదో గమ్ లాంటిది అలా అట్లాంటి పెట్టేసి మళ్ళీ ప్లేస్మెంట్ అక్కడ చేసేసారు. చేసినాక కూడా మళ్ళీ ఒక 2 మంత్స్ మళ్ళీ ఊడి కింద పడిందండి అది. సో ఇది రిపీటెడ్ అవుతుంది ఏంటి అని మళ్ళీ వెళ్తే మీరు కొంచెం వెయిట్ లాస్ అయ్యారేమో అందువల్ల దానికి కరెక్ట్ గా సెట్ అవ్వలేదని పొంతలనే సమాధానం చెప్పారండి. సో స్టిల్ అంటే నేను ఆ గ్యాప్ అట్లాగే ఉందండి, ఒక 20-15 డేస్ అవుతుంది. సో మరి నాకు మళ్ళీ ప్రాబ్లం కదండి, ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతుందా లోపల, అది మళ్ళీ ఎమ్మటే వెళ్ళి నేను డాక్టర్స్ కన్సల్ట్ అవ్వాలంటే ఇక నేను అంటే జస్ట్ మేము ఏదైనా మంచి హాస్పిటల్కి వెళ్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం అండి. సో మీరు ఏమైనా ఐడియా చెప్పగలుగుతారా మేడం అని. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సునీత గారు? హైదరాబాద్ లో హిమాయత్ నగర్ మేడం. సో హిమాయత్ నగర్ లో మాది ఒక బ్రాంచ్ ఉందండి, ఆ టీటీడీ కళ్యాణ మండపం పక్కనే మాది ఒక బ్రాంచ్ ఉంటుంది, మీరు అక్కడ వెళ్ళి సంప్రదించవచ్చు. అయితే ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటంటే నా ప్రకారంగా మీరు చెప్పే విధంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయింది, జరిగిపోయింది. ఓకే. ఆ పన్నుకి పుచ్చిపోయింది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశారు, క్యాప్ వేశారు, క్యాప్ మాటిమాటికి ఊడిపోతుంది. మాటిమాటికి క్యాప్ ఊడిపోతుందంటే అది టెంపరీ క్యాప్ అయినా ఉండొచ్చు, పర్మనెంట్ క్యాప్ అయినా ఉండొచ్చు. పర్మనెంట్ క్యాప్ ఊడిపోతుంది అంటే పన్నుని మనము క్యాప్ వేసినప్పుడు పన్నుని తగ్గించుకుంటారు, ఆ తగ్గించుకోవడంలో ఏదన్నా కొంచెము మార్పులు జరిగితే, కొంచెం తేడా ఉంటే, హైట్ అనేది తక్కువంటే మాటిమాటికి ఊడిపోతూ ఉంటుంది. కాకపోతే దానికి కూడా వేరే ప్రొసీజర్ ఉంటుంది, చేస్తారు. ఇంకొకటి వచ్చేసి గమ్ సరిగా పెట్టకపోతే గమ్ పెట్టేటప్పుడు మన ఉమ్ము సలైవా అనేది అక్కడ పాకిపోతే గమ్ అనేది కరెక్ట్గా ఫిట్ కాదండి. అయితే ఐసోలేషన్ అంటారు, కాటన్ పెట్టి మంచిగా ఐసోలేట్ చేసి
రబ్బర్ డ్యామ్ అనేది ఉంటుంది, అది పెడతారు. దాంతో ఏమవుతుందంటే మన సలైవ అంటే ఉమ్ము అనేది ఆ పంటికి టచ్ కాకూడదండి, డ్రైగా ఉండాలి పన్ను ఫిక్స్ చేసేటప్పుడు. అయితే అది సరిగ్గా ఫిక్స్ కాకపోవడం మూలంగా మీకు ఊడిపోతుంది. ఆ కారణాలు ఏంటో కరెక్ట్గా తెలుసుకోవాలంటే మీరు మా బ్రాంచ్ మా పార్థనెట్ల హిమాయత్ నగర్ దగ్గర ఉన్న బ్రాంచ్కి వెళ్తే డాక్టర్ చూసి సంప్రదించి మీకు ఇంకొక క్యాప్ అనేది వేయడం జరుగుతుందండి. దానికి టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు మేడం. నిజామాబాద్ నుంచి నెక్స్ట్ సాయిలు లైన్లో ఉన్నారు. సాయిలు గారు. మేడం నమస్తే. నమస్తే సార్, చెప్పండి సాయిలు గారు. మా అబ్బాయి 19 ఇయర్స్ ఉంటాడు. ఓకే. చిండ్రు లాగా వస్తుంది మేడం, చాలా కారం చూపించినాం హాస్పిటల్ దగ్గర. ఏంటండి ఇంకోసారి రిపీట్ చేయగలరా? మా అబ్బాయికి తలలో చుండ్రు లాగా వస్తుంది. అచ్చా చుండ్రు, ఓకే ఓకే, డాండ్రఫ్. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. 19 ఇయర్స్. ఓకే ఓకే. ఓకే ఓకే సార్, చుండ్రు అనేది మన వెంట్రుకల్లో ఎందుకు వస్తుందంటే ఎక్కువ సన్ ఎక్స్పోజర్ అయ్యి లోపల వెంట్రుకల లోపల మట్టి ఎక్కువ జమ అయితే వస్తుందండి, ప్లస్ స్ట్రెస్ తోటి కూడా వస్తుంది చుండ్రు. అయితే 18-19 ఇయర్స్ అంటే బాబు చదువుకుంటుండు, ఎగ్జామ్స్ దాంతో కొంచెం స్ట్రెస్ మూలంగా ఇంకా ఎక్కువ అయితే ఉండొచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది చుండ్రు అనేది ఇన్ఫెక్షన్ పక్కన వాళ్ళకు ఉంటే కూడా వీళ్ళకి వచ్చేస్తుంది, అదే కోమ్ వాడితే కూడా వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కోమ్ అనేది సపరేట్ చేయండి, 3 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేసుకోవాలా. అయితే నిజామాబాద్లో మాది ఒక బ్రాంచ్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి సంప్రదిస్తే మీకు ప్రోడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. HFT అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, చుండ్రు అనేది పోతుంది దాంతో. హెయిర్ అండ్ స్కిన్ మేము స్టార్ట్ చేసాం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మాకు హాస్పిటాలజిస్ట్ని సంప్రదిస్తే ఆయన చుండ్రుకి తగిన ప్రోడక్ట్స్ ఎట్లా వాడాలా ఏం వాడాలా అని రాసిస్తారు, మీకు ప్రోడక్ట్స్ ఇస్తారండి, ప్లస్ ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతుంది. సో టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు. కాకపోతే చుండ్రు అంతా పోయిన తర్వాత మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత కూడా మేము చెప్పినవి మీ ఫాలో అవ్వాలి. కోమ్ దువ్వెన అనేది సపరేట్గా వాడాలండి బాబు, వీళ్ళది వాళ్ళది దువ్వెన అనేది వాడకూడదు. ప్లస్ కొన్ని షాంపూస్ ఉంటాయి, కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని షాంపూస్ ఉంటాయి, అది వాడితే చుండ్రు అనేది తగ్గిపోతుంది. రైట్. నెక్స్ట్ మహబూబాబాద్ నుంచి శేఖర్ లైన్లో ఉన్నారు. శేఖర్ గారు. హలో. హలో శేఖర్ గారు, చెప్పండి సార్. చెప్పండి సార్ శేఖర్ గారు. మేడం పంటలో నుంచి చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది మేడం. ఓకే. ఎప్పటి నుంచి వస్తుంది సార్? ఎప్పటి నుంచి వస్తుంది శేఖర్ గారు? అది నాకు 3 మంత్స్ అవుతుంది మేడం. మీ ఏజ్ ఎంత సార్? 23 మేడం. 23. ఓకే. ఏమన్నా డాక్టర్ దగ్గర చూపించుకున్నారండి సార్? డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారా? మేడం నేను ఏం చూపించుకోలేదు మేడం, అది లైట్ తీసుకున్నా, అది మామూలుగా వస్తా అనుకున్నా, ఈ మధ్యలో ఇంకా కొంచెం ఎక్కువైంది మేడం. ఓకే ఓకే. అంటే చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందంటే శేఖర్ గారు మీ చిగురులో ఇన్ఫెక్షన్ అనేది వ్యాధి అనేది మొదలైందన్నమాట. ఓకే. చిగుర్లో వాసి లోపల ఉన్న చిగుర్లో ఆహారం అంతా ఇరుక్కొని అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు చిగుళ్ళు వాసి మీకు బ్లడ్ రక్తం అనేది వస్తుంది. సో మీరు మహబూబ్ నగర్లో మాది ఒక బ్రాంచ్ ఉందండి, మా బ్రాంచ్లోకి వెళ్ళి మా డాక్టర్ని సంప్రదిస్తే ఆమె చెక్ చేసి మీకు ఏమి ఇబ్బంది ఉందో చూసి పనులను జస్ట్ క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఇంకా డీప్గా ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందేమో చూసి ఆ ఇన్ఫెక్షన్ అనేది తీయడం జరుగుతుంది. కాకపోతే డైలీ 2 టైమ్స్ అనేది బ్రష్ చేసుకోవాలా, మీకు డెంటల్ ఫ్లాస్ అని ఇస్తారు, అది పనుల మధ్యలో ఒక థ్రెడ్ వస్తుంది, పనుల మధ్యలో పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. పనుల మధ్యలో సందుల్లో క్లీన్ చేయకపోవడం మూలంగానే ఇట్లా బ్లీడింగ్ అనేది వస్తుంది, తిన్న ఆహారం అంతా ఇరుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మా డాక్టర్ ఇస్తారండి. మా మహబూబ్ నగర్లో మాది ఒక బ్రాంచ్ ఉందండి, 0404142000 చేస్తే మీకు కరెక్ట్గా అడ్రస్ ఇస్తారు, మీకు అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు, మా డాక్టర్ని సంప్రదించండి, మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ పెద్దపల్లి నుంచి రాజయ్య లైన్లో ఉన్నారు. రాజయ్య గారు. హలో. రాజయ్య గారు, సమస్య ఏంటో చెప్పండి. రాజయ్య గారు చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి సార్. మేడం గౌడపల్లి మీదిలోనే చిన్నదేనే మేడం, నా వైజాగ్ 50 రోజులు ఉంటుంది. ఓకే. కింద మొత్తం ఊరినే 50 రోజులు నేను అక్కడ చూస్తూనే వచ్చినాయి. ఊగుతున్నాయా సార్ పనులు? ఒకటి తర్వాత ఒకటి ఊగుతున్నాయని తీయించేసుకుంటున్నారా? ఓకే ఓకే. ఓకే ఓకే. అయితే ఓకే ఓకే. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? ఇది 1 రోజు 2 రోజులు కాదు, చాలా రోజుల నుంచి జరుగుతుంది. అదే అదే.
అదే అదే అయితే రాజయ్య గారు ఒకటి వెళ్తుంది అంటే మీరు డాక్టర్ దగ్గర సంప్రదించాల్సిందే అండి. సంవత్సరం అంటే మీరు ఆల్రెడీ చాలా డిలే చేసిండ్రు, అయినా ఇప్పుడు కూడా ఏం పర్వాలేదండి. మీరు మా దగ్గర ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీరు డాక్టర్ని సంప్రదిస్తే మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకొకటి, మీకు చిగుర్ల ప్రాబ్లం, చిగుర్ల వ్యాధి వచ్చిందండి. చిగుర్ల వ్యాధి అనేది ఎముకకు కూడా పడింది, పండ్లతోటి సంబంధం లేదు. పండ్లు మంచిగా ఉన్నా మన ఎముక అనేది, మన యాంకర్ అనేది తగ్గిపోతా ఉంటే ఎముక అనేది తగ్గిపోతా ఉంటే ఇట్లా ఎముక ఉంటుంది, ఎముక అనేది తగ్గిపోతూ ఉంటే పండ్లు అనేది బయటకు వచ్చేస్తుంది. సో మన ఎముకని ఫస్ట్ గట్టిగా దృఢంగా చేసుకుంటే పండ్లు ఊడేయటం అనేది జరగదు. ఇప్పుడు 5 పండ్లు ఊడిపోయినాయి అంటున్నారు, ప్రాబ్లం ఏం లేదండి. పండ్లు పెట్టడం అనేది జరుగుతుంది, చిగుళ్ళ ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతుందండి, నో ప్రాబ్లం. మీరు 0404142000 చేస్తే మీకు మాది పార్థ డెంటల్ దగ్గర ఉన్న బ్రాంచ్కి మీరు వెళ్ళండి, మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు, ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు సార్. అయితే మనం చాలామంది ఈ షాంపూస్ యూసేజ్ కూడా చాలా ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ ఉంటారు, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు కదా. అంటే ఒక షాంపూ వాడిన తర్వాత మళ్ళీ కాన్స్టెంట్గా అది వాడకపోవడం, వేరే చేంజ్ చేయడం, ఇట్లాంటి చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అసలు మీరు సజెషన్ ఏంటి దానికి సంబంధించి? అయితే షాంపూ కూడా అనేది హెయిర్ టెక్స్చర్ బట్టి ఉంటుందండి. మన స్కాల్ప్ అంటే మన మాడ అంటారు కదా, దాన్ని బట్టి ఏ షాంపూ వాడాలో డిసైడ్ చేయాలండి. ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది, డ్రై స్కాల్ప్ ఉంటుందండి, ప్లస్ డాండ్రఫ్, చుండ్రు అంటారు కదా, అది కూడా ఉంటుంది. దాని అవి చూసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ షాంపూస్ అనేది ఇస్తారనమాట. సో డాండ్రఫ్కి వేరే షాంపూ ఉంటుంది, డ్రై స్కాల్ప్కి వేరే షాంపూ ఉంటుంది, ఆయిలీ స్కాల్ప్కి వేరే షాంపూ అనేది ఉంటుంది. సో అది మేము ఫస్ట్ స్కాల్ప్ అనేది టెస్ట్ చేసుకున్న తర్వాత హెయిర్ ఎటువంటి హెయిర్, థిన్ హెయిర్ ఉందా, థిక్ హెయిర్ ఉందా, డ్రై హెయిర్ ఉందా, ఆయిలీ హెయిర్ ఉందా, దాన్ని బట్టి కూడా మనం షాంపూ అనేది డిసైడ్ చేసి చెప్పాలి. రైట్. అయితే ఓవరాల్గా ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలంటారు? సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, ఈ స్కిన్ హెయిర్ అలాగే డెంటల్ సంబంధించి కూడా హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరేం చెప్తారు? కరెక్ట్. అయితే డైట్ అనేది, మీరు చెప్పినట్టు డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్కిన్ హెయిర్ ప్లస్ డెంటల్కైనా చాలా చాలా ఇంపార్టెంట్. స్కిన్కి వచ్చేసి మీరు ఫైబర్ ఫుడ్ తినాలి, ఎక్కువ ఫైబర్ ఫుడ్, ఎక్కువ ఫ్రూట్స్ తింటే మంచిది. ఇంకొకటి ప్లస్ మేము ఇచ్చిన ప్రోడక్ట్స్, మల్టీవిటమిన్స్ ఇచ్చినవి తింటే మీకు ప్రాబ్లమ్స్ ఏమి రావు. ఇంకొకటి వచ్చేసి డెంటల్ కూడా ఎక్కువ ఫైబర్ ఫుడ్, ఎక్కువ మంచి ఆహారము తింటేనే పండ్లకు కూడా మంచిది. అయితే ఇవన్నీ చెయ్యంగా కూడా మెయింటెనెన్స్ అనేది జరగాలి. డెంటల్కైనా స్కిన్ అండ్ హెయిర్కైనా మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ ఇబ్బందిలో పడతాము. సో మొత్తంగా డెంటల్ అలాగే డెంటల్ ప్రాబ్లమ్స్, స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.